అన్నా ఇంకా ఫినిష్ చేసే ముందు మీ కండిషనల్ గురించి అడుగుతాను, వాళ్ళ గురించి చెప్పండి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఎందుకు గుడ్ ఎందుకు బ్యాడ్. ఫస్ట్ మీకు నచ్చిన శివజ్యోతి గారు. శివజ్యోతి గురించి పాజిటివ్ థింగ్ ఏంటంటే, తను ఏదైతే చెప్పాలనుకుంటుందో ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా చెప్పుద్ది. ఓకే, అది ఎవరైనా తప్పు చేస్తే తన మనిషి అయినా సరే తప్పని చెప్పుద్ది, ఎవరైనా రైట్ చేస్తే తనకు నచ్చని వ్యక్తి అయినా సరే నువ్వు చాలా బాగా చేసేవరా అని చెప్పి తను చాలా జెన్యున్ ఫీలింగ్తో చెప్పుద్ది. అండ్ ఒకరి గురించి పక్కన బ్యాక్ వెళ్ళి మాట్లాడటం అని తనకు తెలియదు. చాలా జెన్యున్ గేమ్ ఆడుతుంది, జెన్యున్గా గేమ్ ఆడుతుంది కాబట్టి నాకు చాలా నచ్చింది. బిగ్ బాస్లో ఓటింగ్ సిస్టమ్ పక్కన పెడితే కేవలం వాళ్ళకి వాళ్ళకి సపోర్టర్స్గా ఎవరైతే ఉంటారో, కొంతమంది కంటెస్టెంట్లు ఎవరైతే బిగ్ బాస్ దగ్గరగా ఉంటారో వాళ్ళు కూడా లోపల ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా లోపల ఉన్నారు కదా, వాళ్ళని చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో మధ్యలో కొంతమందిని కట్ చేసే ప్రక్రియ జరుగుతుంది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను, ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు జనాలకు ఎవరైతే నచ్చారో వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి ఎందుకు ఏం చేస్తారు? వాళ్ళ గేమ్ ఎండ్ ఆఫ్ ది డే నడిచేది రేటింగ్స్, వాళ్ళకి మార్కెటింగ్. ఐ మీన్ నేను వాళ్ళకి నచ్చే పర్సన్స్ అనట్లా, నచ్చే పర్సన్ ఉంచి అంటే ఓటింగ్స్ ప్రక్రియ రాలేదని చెప్పి నాకు అర్థమైంది. మీరు అనేది మీరేమంటారంటే బిగ్ బాస్కి ఎవరైతే నచ్చుతారో పర్సనల్గా, అంటే ఆ టీమ్కో లేకపోతే ఆ పర్సన్స్కి నచ్చిన వాళ్ళని ఒకవేళ తక్కువ వచ్చినా లోపల నుంచి ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉన్నారో జనాలు ఆదరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తున్నారంట. ఇది కరెక్టేనా? 100% రాంగ్ అంటే. ఓకే, బికాస్ బిగ్ బాస్ వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉంటారు? వన్స్ ఎవరినైతే 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారో వన్స్ హౌస్లో వేస్తే అందరూ ఈక్వల్. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ది డే నాకు అనిపించేది ఏంటంటే జనాలకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని బయటికి తీసుకొస్తే డెఫినెట్గా రేటింగ్స్ పడిపోతాయి, వాళ్ళకి మార్కెటింగ్ ఉండదు, యూజ్ ఉండదు. ఆ గేమ్ ప్యాటర్నే జనాలకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు లోడ్ చేసుకుని మీ ఓన్లీ లోపల ఉంచుకోండి అని. సో డెఫినెట్గా జనాలకి నచ్చిన వాళ్ళని ఓట్ చేసి ఎవరైతే హయ్యెస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే హౌస్లో ఉంటారు. సో అంటే వాళ్ళు పార్షాలిటీ చూపించేసి ఈ పర్సన్ మాకు ఇష్టం కాబట్టి హౌస్లో ఉంటే బాగుంటుందేమో అని అయితే డెఫినెట్గా ఆలోచించరు, బికాజ్ జనాలకు నచ్చిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు చూస్తారు కాబట్టి జనాలకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని మాత్రమే హౌస్లో ఉంచుతారు. ఓకే, సూపర్. అలీ, అలీ రజా హార్డ్ వర్కింగ్. ఆడు నిజంగా అలీ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఏ టాస్క్ వచ్చినా ఆడు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటాడు. ఓన్లీ ఫిజికల్ గేమ్స్ ఆడతాడంటే కాదు, మైండ్ గేమ్ కూడా ఆడతాడు, మైండ్ గేమ్ ఆడతాడు. అండ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ వచ్చినప్పుడు ఆడు బెస్ట్ ఇవ్వడానికి ప్రతిదీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతిదీ ఏం చేయాలని తప్పన పడతాడు. ఆ తప్పన ఆ హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చుతుంది దగ్గర. ఓకే, బ్యాడ్ క్వాలిటీ? బ్యాడ్ క్వాలిటీ అంటే మావిడికి అప్పుడప్పుడు కొంచెం సడన్గా కోపం వస్తుంది, అప్పుడు వాయిస్ రేస్ చేస్తాడు. సో నాకు సార్ కూడా అదే చెప్పారు, వాయిస్ రేస్ చేయకు, అది కూల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయను. ఆడు ఏదైతే పాయింట్ మాట్లాడతాడో చాలా కరెక్ట్ ఉంటుంది, బట్ ఆ వాయిస్ రేస్ చేయడం వల్ల అది గొడవ పడుతున్నట్టు ఉంటుంది. సో ఆ ఒక్కటే ఆడికి అక్కడ ఉండగానే చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను. సో ఆ వాయిస్ రేసింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటే ఆడి ది బెస్ట్. ఓకే, వరుణ్ సందేశ్. వరుణ్ బ్రో చాలా కూల్ గై, చాలా జెన్యున్ పర్సన్. సో బ్రో దగ్గర అది ది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, అండ్ నచ్చింది ఏంటంటే సమ్టైమ్స్ ఒక్కోసారి విత్తికా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం పడుద్ది వరుణ్ బ్రో గేమ్ మీద. ఓకే, సో అది లేకుండా ఉంటే వరుణ్ బ్రో చాలా బాగుంటుంది. ఓకే, విత్తిక విత్తిక ఏంటంటే వరుణ్ బ్రోని చూసుకునే పద్ధతి చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఎ వైఫ్కి ది బెస్ట్ పర్సన్ నేను చూసిన వాళ్ళు ఇప్పటి వరకు. ప్రతిదీ చాలా కేర్ తీసుకుని వరుణ్ బ్రోకి అది ఇష్టం, వరుణ్ బ్రోకి ఇది ఇష్టం, వరుణ్ బ్రో ఇలా ఉండాలి, ఇలా తనకి ఎప్పుడైతే కోపం వచ్చిందో కంట్రోల్ చేయటం కానివ్వండి, ఏదైనా సరే చాలా బెస్ట్ ఇస్తాను. సో యాజ్ ఎ వైఫ్గా చాలా బాగా నచ్చుద్ది, పాజిటివ్ థింగ్. నెగిటివ్ థింగ్ ఏంటంటే అదే వెనకాల మాట్లాడటం, ఇక్కడి అక్కడ చెప్పడం అనేది నాకు కొంచెం తన దగ్గర నచ్చింది. సో అది నాకు సార్ కూడా చాలాసార్లు వార్న్ చేశారు. సో అదే రాహుల్ సిప్లింగ్గంజ్. రాహుల్ సిప్లింగ్గంజ్ అంటే వెరీ టాలెంటెడ్ పర్సన్, ఆడి దగ్గర ఉన్న టాలెంట్ ది బెస్ట్ అనమాట. ఆడు అప్పటికప్పుడు సాంగ్ కంపోజ్ చేస్తాడు, కంపోజ్ చేసేసి దానికి ట్యూన్ కట్టి అప్పటికప్పుడు లిరిక్స్ రాసి వాడికి వాడే కంపోజ్ చేసి సోలోగా చేసుకుంటాడు, లిటరల్ నేను చూసా చాలాసార్లు. ఓకే, సో వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ వెరీ జెన్యున్ పర్సన్. అది ఆడి దగ్గర నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది, ఏదైనా తప్పంటే తప్పని స్ట్రాంగ్గా చెప్తాడు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాడిది కూడా గేమ్ నాకు పుణ్య ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపించి సో రాంగ్ జడ్జ్మెంట్ తీసుకుంటున్నాడు అండ్ పర్సనల్గా మనుషుల్ని హర్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు ఉంది. అంటే కమెంట్స్ హిస్టరీ అంటే కొంచెం అవతరాల ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంచెం బిహేవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండేది. అది తప్ప రాహుల్ ది బెస్ట్ పర్సన్. పునర్నవి దేని గురించి నేను మాట్లాడాలి అంటే తను చాలా స్ట్రాంగ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మెచ్యూర్డ్గా చెప్పుద్ది, అది తన దగ్గర పాజిటివ్ థింగ్. నెగిటివ్ థింగ్ ఆల్రెడీ నాకు సార్ వీకెండ్ ఎప్పుడు చూపించారు కదా. సో వెనకాల అంటే ఒపీనియన్ చెప్పలేదు, ఒపీనియన్ చెప్పలేదు అని తను ఎప్పుడు చెప్పుద్ది. నేను ఒక ఒపీనియన్ చెప్పకపోవటం వల్ల హౌస్లో ఏమైనా తప్పు జరిగిందా? లేదు. ఎవరికైనా నష్టం జరిగిందా పర్సనల్గా? లేదు. నేను ఉన్నప్పుడు రాంగ్గా ఒపీనియన్ చెప్పేయడం వల్ల అవతలకి ఏమైనా నష్టమే హెల్మెట్ అయిపోయారా? లేదు. సో ఎక్కడైతే ఒపీనియన్ చెప్పాలో అక్కడ నేను ఒపీనియన్ చెప్పా. సో అది తను ఆలోచించాలి. వెధవా తను ఒపీనియన్ చెప్పలేదు అంటే ఒపీనియన్ చెప్పకపోతే వెధవాళ్ళు ఎలా అవుతారు? అవ్వరు కదా. ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, నాకు కోపం వస్తే ఒకలా రియాక్ట్ అవుతారు, మీ కోపం వస్తే ఒకలా రియాక్ట్ అవుతారు. సో
డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ మెంటాలిటీ ఉంటాయి, వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలా ఇవ్వకుండా తను ఇండివిజువల్గా టార్గెట్ చేసి ఏదైతే మాట్లాడిందో సో జనాలు కూడా చెప్తున్నారు తప్పని, అండ్ తను కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఓకే బాబా భాస్కర్ మాస్టర్. బాబా మాస్టర్ నా పప్ప. మా పప్ప ఏంటంటే హైపర్ యాక్టివ్ అండ్ ఇన్స్టెంట్గా చాలా థాట్స్ వస్తాయి. ఏదైనా ఒక టాస్క్ ఇస్తే మాకు ఏం చేయొచ్చు అనేది అప్పటికప్పుడు మాకు స్క్రిప్ట్ ఉండదు, మేము అప్పటికప్పుడే మేము డిజైన్ చేసుకుని అప్పటికప్పుడే బిల్డ్ చేసుకుని వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్లో ఆయన చాలా బాగా ఫాస్ట్గా షార్ప్గా మాకు అందరినీ గైడ్ చేస్తారు ఆయన, బెస్ట్ థాట్స్ ఇచ్చి. ఓకే అండ్ ది బెస్ట్ పర్సన్ చాలా జెన్యున్గా ఉంటారు ఆ పర్సన్. సో ఆయన దగ్గర నచ్చేది అది. నచ్చింది ఏంటి అంటే అదే ఆయన ఏంటంటే చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అరే చాలా రాని వెళ్ళిపోతాను వాళ్ళు కావట్లేదు అంటారు గేమ్. బట్ మాకేంటంటే నాలాంటి వాడికి ఏంటంటే ఆ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు లైఫ్లో ఫీల్ అవుతాను. నాకు బిగ్ బాస్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు, ఒకసారి అది బయటకు వచ్చేస్తే ఆ హౌస్లోకి వెళ్ళాలనుకుంటే లైఫ్లో వెళ్ళను, బట్ బయట లైఫ్ ఎప్పుడు ఉండేదే కదా. సో ప్లీజ్ ఆడండి పప్ప, గేమ్ ఆడండి పప్ప అని చెప్తాను. సో అంత ఈజీగా తొందరగా బయటకు వెళ్ళిపోతానని మాట అనొద్దు అంట, అదొక్కటి తప్ప మీదంతా ఆయన. మహేష్ విట్ట చాలా తెలివిగలడు, చాలా మైండ్ పెట్టి చాలా స్మార్ట్గా ఆడతాడు గేమ్. అది ఆడి దగ్గర నాకు చాలా బాగా నచ్చుద్ది. నచ్చింది ఏంటంటే సేమ్ అదే నాకు సార్ చెప్పారు కదా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, వెనకాల కమెంట్ చేయడం, వాళ్ళు స్ట్రాంగ్ వీళ్ళు వీక్ అని అనాలిసిస్ చేయడం అది చాలా తప్పు. ఎవరు స్ట్రాంగ్ అనేది ఆడియన్స్కి తెలుసు, బికాజ్ వాళ్ళు ఏదైతే చూస్తారో దాన్ని బట్టి. సో హౌస్లో ఉన్న వాళ్ళు మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి, సో అది చాలా తప్పు. అలాంటి అనాలిసిస్ ఒక మనిషిని తక్కువ చేయడం కించపరచడం అనేది చాలా తప్పు, అది ఆడి మానుకుంటే చాలా బాగుంటుంది. శ్రీముఖి అంటే ఎనర్జీ, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ చాలా తెలివిగా ఆడుతుంది. గేమ్ ఏది ఆడినా సరే చాలా స్ట్రాటజీతో ఆడుతుంది, ఎలా పడితే అలా ఆడేది. సో అది తన దగ్గర బెస్ట్. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు ఆడుతాను, ఆడదు. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఫిజికల్గా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే ఆడదు. నేను ఆడను రిలాక్స్, కొంచెం జెంట్స్తో కొంచెం నాకు అలా అవ్వాలని లేదు, ఫిజికల్గా అవ్వాలని లేదు. సో గట్టిగా పట్టుకుంటారు, ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తారు. సో నేను ఆడుతుంది బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే గేమ్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అక్కడ వేరు కాదు, ఈక్వల్ అని. బిగ్ బాస్ అందరిని ఒకే చోట ఉండి అందరిని ఒకే చోట తిని అలా ఇచ్చినప్పుడు సో ఒక్కటి కూడా తన మైండ్ లైన్స్ తీసేస్తే ఇంకా సూపర్గా గేమ్ ఆడుతుంది అనేది నా ఫీలింగ్. ఓకే తమన్నా సింహాద్రి. ఓకే తమన్నా గారి దగ్గర నచ్చేది ఏంటంటే తను ఎక్కడుంటే అక్కడ అందరిని నవ్విస్తూ ఉంటారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అండ్ ఫుల్ గోల్ గోల్గా ఉంటుంది తను ఎక్కడున్నా సరే. అది ది బెస్ట్ థింగ్ తన దగ్గర. నచ్చింది ఏంటంటే ఎవరైనా ఒక ఒపీనియన్ ఏదైనా కరెక్ట్ చేసుకోవాలని ఒక ఒపీనియన్ చెప్తే తను తీసుకోలేరు. ఓకే అంటే మీ దగ్గర అంత బాగుందండి, ఇది ఒక్కటి నెగిటివ్ ఉంది అంటే ఆ హౌస్లో మనకి మన నెగిటివ్స్ తెలుస్తాయి. సో అది మనం కరెక్ట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలి, అలాగే హౌస్లో ముందుకెళ్ళాలి. బట్ తను ఏంటంటే అది పర్సనల్గా తీసేసుకుని హర్ట్ అయిపోయి పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడతారు, అవతలని కించపరిచి మాట్లాడతారు, అది తప్పు. సో అది తన దగ్గర నచ్చింది. ఓకే అదొకటే అంతే 100%. ఓకే అన్న ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, ఫైనల్ అన్నారు ఎవరు అంటే ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారు అంటే 100% నేను చెప్పలేను. ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు నాకు ఒకటి ఉండింది, బయటకు వచ్చి చూస్తే ఒకటి ఉండింది. బికాజ్ జనాలకి ఎవరు రీచ్ అవుతున్నారు, జనాలకి ఏదైతే పోర్ట్రేట్ అవుతుందో ఆ 24 అవర్స్లో మేము చేసేది 45 మినిట్స్లో ఏది పోర్ట్రేట్ అవుతుందో దాన్ని బట్టి జనాలు డిసైడ్ అవుతారు. అండ్ ఒక్క సెకండ్లో గేమ్ ఇలా మారిపోతుంది. తమన్నా గారు వచ్చినప్పుడు తన పాపం తను ఏదైతే బిహేవ్ చేశారో రాంగ్గా ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల తను ఆ వీక్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయారు. సో అలాగా చాలా సిచ్యుయేషన్స్లో ఒక్క మినిట్లో గేమ్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు పునర్నవి ఉంది, తను అప్పటి వరకు చాలా బాగుండింది, బట్ ఎప్పుడైతే నాకు సార్ చూపించారో నాకు అర్థమైంది తను నాయనకాల మాట్లాడింది. ఎండ్ ఆఫ్ ది నేను బయటకు వచ్చినప్పుడు నేను లోపల ఉన్నప్పుడు నాకు పున్ను తప్ప మిస్టేక్ తెలియాల. నేను బయటకు వచ్చినప్పుడు ఎందుకు సార్ అమ్మాయి అంత లూజ్ టంగ్, ఎందుకు అలా రాంగ్ రాంగ్గా మాట్లాడుతుంది. సో అని మాట్లాడినప్పుడు ఓకే సో తప్పు చేసింది, జనాలకి అది తప్పు రీచ్ అయింది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఒక ఇన్సిడెంట్ చాలు, ఒక్క మాట చాలు బ్రో, ఒక్క మాట రాంగ్గా మాట్లాడితే అది ఆడియన్స్కి రీచ్ అయితే డెఫినెట్గా గేమ్ చేంజ్ అయిపోద్ది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇప్పుడున్న వాళ్ళు పున్ను కానీ మహేష్ కానీ అవ్వచ్చు అనుకుంటున్నా, బికాస్ లాస్ట్ టైం వాళ్ళు తప్పుగా మాట్లాడింది ఆడియన్స్ చూశారు, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తప్పని అందరి నోట్ల నుంచి వింటున్నా. సో తను అవ్వచ్చు అనుకుంటున్నా. ఓకే సో వాళ్ళిద్దరిలో ఎవరిని అవ్వచ్చు అనుకుంటున్నా. ఓకే ఇంకా విన్నర్ అంటే టైటిల్ విన్నర్ నాకు పర్సనల్గా అయితే కనుక శివజ్యోతి అయితే హ్యాపీ. శివజ్యోతి అవ్వాలని ఉండింది బికాస్ ఆ విన్నర్కి ఏదైతే క్వాలిటీస్ కావాలో 100% తన దగ్గర ఉందనేది నా ఫీలింగ్. ఓకే సో జెన్యున్ పర్సన్, ఓకే టాస్క్లో 100% ఇస్తుంది. ఎక్కడైతే ఒపీనియన్ చెప్పాలంటున్నారో, నేనైతే ఏదైతే తప్పు చేశారని జనాలు ఫీల్ అవుతున్నారో లేకపోతే హౌస్ మేట్స్ ఫీల్ అవుతున్నారో అలాంటి తప్పు తను ఎప్పుడు చేయదు. ఎక్కడైతే ఒపీనియన్ కావాలో ఒపీనియన్ చెప్పుద్ది, చాలా స్ట్రాంగ్గా నిలబడుద్ది, తన కోసం తను ఫైట్ చేసుకునే కెపాసిటీ తనకుంది. సో అన్నీ తన దగ్గర క్వాలిటీస్, బిగ్ బాస్ విన్నర్కి ఏదైతే క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా తను విన్నర్ కావాలని నా ఒపీనియన్. ఓకే నాగార్జున గారు వీక్లీ వన్స్ వస్తుంటారు, ఒకటి సండే ఫండే సాటర్డే ఒక రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు మీరు ఏదన్నా డైరెక్ట్గా చెప్పేసుకోవాలి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి ఏమైనా ఉండే ఏమైనా చెప్పారు? డైరెక్ట్గా చెప్పేసుకోవాలనే సిచ్యువేషన్ ఉండదు, బట్ ఏంటంటే
ఎండ్ ఆఫ్ ది డే జనాలకి ఏది రీచ్ అయింది అనేది నాకు సార్ చెప్తారు. అంటే మనం తప్పుగా చేసామా ఒప్పుగా చేసామా అని అప్పటి వరకు ఏంటంటే మనకు జడ్జ్మెంట్ ఉండదు. ఏదైనా ఒక మిస్టేక్ చేసినా లేకపోతే ఒక ఇన్సిడెంట్ అయినా దాని గురించి జడ్జ్మెంట్ ఉండదు. బట్ నాకు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఈ విషయంలో నువ్వు తప్పు చేసావు, ఈ విషయంలో నువ్వు కరెక్ట్ అని చెప్తారు. సో ఆ టైంలో ఇన్ కేస్ మనకి అది తప్పు అంటే తప్పు అన్నారే నేను కరెక్టే చేశానని ఫీలింగ్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ 1 మినిట్ టైం ఇస్తారు సార్, సో ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇన్ కేస్ జెన్యున్ అనిపిస్తే ఓకే నెక్స్ట్ టైం నుంచి ఇలా బిహేవ్ చేయొద్దు అంటారు, లేదు తప్పు అనిపిస్తే నువ్వు చేసిన తప్పు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే తప్పే అని చెప్తారు. సో ఆ టైంలోనే మనకి ఆ ఛాన్స్ దొరుకుతుంది మాట్లాడడానికి. సో అప్పుడు మాట్లాడి ఎవరైనా సరే క్లియర్ చేసుకుంటాం. ఓకే, అలీ గారు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో మీ గురించి చెప్పారు, అంటే రవి ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్, చాలా మంచోడు అతను, కానీ జెన్యున్గా ఆడతాడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అతనికే ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకే నేను మళ్ళీ వెళ్తాను, వెళ్తేనే మాత్రం కంపల్సరీగా తనకి నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. ఆ బాండింగ్ అసలు వాటి ఎలా కుదిరింది? అదే అంటాను బ్రో, అలీ అనే అతను నాకు బయట మంచి ఫ్రెండ్ యాజ్ ఎ కో ఆర్టిస్ట్. ఓకే, బట్ ఎప్పుడైతే వన్స్ గేమ్లోకి వెళ్ళామో నా బిహేవియర్ తనకి నచ్చి, తన బిహేవియర్ నాకు నచ్చి తెలియకుండానే ఒక బాండింగ్ మా ఇద్దరికి ఫామ్ అయింది. సో అది ఓన్లీ జెన్యునిటీ వల్లే ఫామ్ అవుతుంది బ్రో, ఇంకేం ఉండదు. అవతల జెన్యున్గా లవ్ ఇస్తే, మనం ఆటోమేటిక్గా జెన్యున్గా లవ్ ఇస్తేనే ఆ బాండింగ్ స్టార్ట్ అవుతాం. సో వాడికి నాకు మధ్య ఆ బాండింగ్, ఆ బ్రదర్ ఫీలింగ్ చాలా వచ్చింది. అవును, వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా తప్పు సిచ్యువేషన్స్లో ఎవరైనా ఆడిని ఊరికే టార్గెట్ చేస్తే ఆడు తప్పు చేయగానే టార్గెట్ చేసి నేను ఫైట్ చేసేవాడు. అవును, ఆడు తప్పు చేస్తే నేను వెళ్ళి చెప్పాను, మామ ఈ విషయంలో చిన్నది తెలియకుండా నీకు ఏమైనా అనిపించుంటే కనుక తప్పు చేసేవారైతే నువ్వు వెళ్ళి సారీ చెప్పేసే. సో ఆ సిచ్యువేషన్స్లో అలాగా మేము ఒకరికొకరు గైడ్ చేసుకుంటూ ఇంకా బెటర్ గేమ్ పర్ఫామ్ చేయడానికి మేము ఒకరికొకరు గైడ్ చేసుకునే ప్రాసెస్లో చాలా క్లోజ్ అయ్యాం. అవును, సో నేనేంటంటే కొంచెం ప్రతి చోట మైండ్ పెట్టకుండా ఓన్లీ హార్ట్తో ఆడేవాడిని. వాళ్ళు తప్పు చేసినా సరే అరే ఒకసారి ఛాన్స్ ఇచ్చి వద్దాంరా అని నేను ఆడేవాడిని. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి నామినేట్ చేసినప్పుడు, వాళ్ళు తిరిగి వెనకాల మాట్లాడినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు వాడు చెప్పేవాడు, అందుకే రా నేను చెప్పింది ఓన్లీ హార్ట్తో కాదు మైండ్తో కూడా ఆడాలి ఈ గేమ్ అలాంటిది. సో ఎప్పుడు అలాగే గైడ్ చేసేవాడు. డెఫినెట్గా హెల్మెట్ అయినప్పుడు చాలా బాధపడ్డాను, అండ్ తిరిగి వచ్చినప్పుడు అంత ఎనర్జీ వచ్చింది. బట్ నేను బ్యాడ్ లక్ నేను బయటికి రాసేయారు, అదే బాధ అంటే కంప్లీట్గా చాలా మిస్ అవుతున్నారు. అసలు 100% నేను గేమ్ని మిస్ అవుతున్నాను, శివజ్యోతిని అండ్ అలీని చాలా చాలా మిస్ అవుతున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే అన్న, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ వల్ల, బిగ్ బాస్ అనే షో వల్ల ఆర్టిస్టులకి అంటే మీరు, మీకు ఏమన్నా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది పక్కన పెడితే మెయిన్ ఆడియన్స్కి రీచ్ అయితే ఉంటుంది బ్రో. ఓకే, సో ఈ రీచ్ ప్రాసెస్లో ఇప్పుడు నేనున్నాను, నేను సీరియల్స్ చేసినప్పుడు నేను 10 మందికి తెలిస్తే, బిగ్ బాస్ చేసిన తర్వాత ఒక 50 మెంబర్స్కి తెలిసి ఉండొచ్చు, ఒక 40 మెంబర్స్కి తెలిసి ఉండొచ్చు. సో ఫస్ట్ రీచ్ అయితే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ హౌస్లో మన బిహేవియర్ బట్టి పాజిటివ్గా రీచ్ అవుతున్నావా నెగిటివ్గా రీచ్ అవుతున్నావు అనేది సో మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళైతే ఏది వాళ్ళు అక్కడ క్రియేట్ చేసి చూపించరు. సో మన బేసిక్ నేచర్ ఏదైతే ఉందో అది ఆడియన్స్కి తెలిసిపోతుంది. సో దానివల్ల మన క్యారెక్టర్ వల్ల మనం పాజిటివ్ అయితే డెఫినెట్గా పాజిటివ్గా రీచ్ అవుద్ది, నెగిటివ్ రీచ్ అయితే నెగిటివ్ రీచ్ అవుద్ది. బట్ అది కెరియర్కి ఎంతవరకు యూజ్ అవుద్ది అనేది, బికాస్ ఆడియన్స్కి మన టాలెంట్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్లో చాలా ఛాన్సెస్ దొరుకుతుంది మనకి. పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానివ్వండి లేకపోతే సింగింగ్ ఏదైనా సరే ప్రతి డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళకి. మీరు అన్నారు ఇప్పుడు రాగానే బ్రో లాస్ట్లో చిన్న యాంకరింగ్ చేశారు చాలా బాగుండింది, సో మేబీ ఆ టాలెంట్ నాలో ఉండి నాకు తెలియదేమో ఆ సిచ్యువేషన్లో నేను చూపించుకున్నాను కదా, మేబీ ఆ టైంకి ఎవరన్నా చూస్తే సో అరే బాగానే చేశాడు కదా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అనే ఛాన్స్ రావచ్చు. సో దానివల్ల డెఫినెట్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అది Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.